ఇంకా మనకు అర్థం కావాలంటే కొత్త 500 రూపాయల నోటు బ్యాంకు నుంచి తీసుకొచ్చారు. ఇంకొక ఆయన తన జేబులోంచి ఒక 500 రూపాయల నోటు తీశాడు. ఒక కొత్త 500 రూపాయల నోటు, ఒక పాత 500 రూపాయల నోటు. ఈ పాత 500 రూపాయల నోటు 4 చిరుగుళ్ళు చిరిగిపోయి ఉంది. ఈ 2 నోట్లు మీకు ఇస్తే ఏది తీసుకుంటారు? ఏ పాత తీసుకొచ్చుగా, అతికించుకోవచ్చుగా. అతికించుకోవడం మనకు ఇష్టం ఉండదు, కొత్తదే కావాలా. అతికించుకుంటే బ్యాంక్ కూడా తీసుకుంటాడు మరలాని. అయినా నాకు వద్దు, నాకు కొత్తదే కావాలా. నలిగిపోయింది అనుకోండి, ఇలా నలిపేశాను అనుకోండి, కొత్త నోట్ ఇలా పెట్టాను అనుకోండి, ఏది తీసుకుంటారు? ఏ నలిగింది ఇలా ఓపెన్ చేసుకొని మడత పెట్టేసుకొని సాఫ్ చేసుకొని వాడుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోరు? అయినా కొత్తదే కావాలా. మరి మనకే ఇన్ని కండిషన్లు ఉంటే దేవుడికి మన హృదయం పట్ల ఎంత పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, ఎంత బాగుండాలని దేవుడు కోరుకుంటాడు. ఒక చిరిగిపోయిన నోటు నువ్వు ముట్టుకోవు, ఒక నలిగిపోయిన నోటు ముట్టుకోవు, ఒక ఇరుగుపోయిన వస్తువు నువ్వు కొనుక్కోవు. అలాంటిది నీ హృదయము చెడుతోని అపవిత్రతతోని అంటుకొని ఉంటే దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు. దేవుడు అంటున్నాడు, నీ హృదయము నాకు ఇవ్వు అంటున్నాడు. ఎట్లా ఇస్తావు హృదయాన్ని? పాపంతో ఇస్తావా, చెడు ఆలోచనతో ఇస్తావా? ఒకడు మీద పగ పెట్టుకొని నీ హృదయం దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటాడా? అలా నాకు అవసరం లేదు అంటున్నాడు. మనమే స్వీకరించట్లేదు నలిగిపోయిన నోటు, సిరిగిపోయిన నోటు. దేవుడు మన హృదయంలో పాపం ఉండి చెడు ఉండి తలంపులు ఉంటే ఎట్లా తీసుకుంటాడు?